జగిత్యాలలో వినూత్న ఘటన చోటు చేసుకుంది. చేపల సొసైటీ ఏర్పాటు చేసేందుకు లంచమడిగిన జగిత్యాల జిల్లా మత్స్యశాఖ అధికారి దామోదర్ కు మత్స్యకారులు నోట్ల దండ వేసి నిరసన తెలిపారు. పాత సొసైటీని విభజించి మరో కొత్త సొసైటీ ఏర్పాటు చేయాలంటే లంచం కోసం వేధిస్తున్నారని, 50,000 ఇస్తే సరిపోదు, ఇంకా కావాలని తిప్పుకుంటుంటే భరించలేకపోయారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. తర్వాత నేరుగా ఫిషరీస్ ఆఫీస్కు వచ్చి తమ సొసైటీ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించి నోట్ల దండ వేసి నిరసన వ్యక్తం చేయడం సంచలనాన్ని సృష్టించింది. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం రంగాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పరిధిలో కల్వకోట, భీమారం, బొమ్మన గ్రామాలు ఉన్నాయి. ఈ సొసైటీలో నుంచి భీమార గ్రామాన్ని విడదీసి కొత్త సొసైటీ ఏర్పాటు చేయాలని మత్స్యకారులు అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. మెట్పల్లి మండలం జగ్గాసాగర్కు చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పల్లికొండ ప్రవీణ్తో పాటు మరికొందరు కలిసి జిల్లా ఫిషరీస్ అధికారి దామోదర్ను కలిశారు. తమ సొసైటీ ఎంతవరకు వచ్చిందని అడిగితే కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకోవాలని సూచించారు. దీంతో మత్స్యకారులు కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకోవడంతో పాటుగా ఉత్తర్వుల కాపీని అధికారికి అందజేశారు. ఫిషరీస్ అధికారి స్పందించి మత్స్యకారులకు స్కిల్ టెస్ట్ పెట్టి సంఘాల్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా వక్రబుద్ధి చూపాడు. ఓ మధ్యవర్తి ద్వారా మత్స్యకారుల నుండి 50,000 వసూలు చేశాడు. ఇంతలో ఎలక్షన్ కోడ్ వచ్చి ప్రక్రియ ఆగిపోయింది. ఎన్నికలు అయ్యాక వెళ్లినా పట్టించుకోలేదు. లంచం ఇచ్చినా పని కాలేదన్న విషయం ప్రవీణ్ కు తెలియడంతో ఏసీపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. ఈ విషయం తెలుసుకున్న ఫిషరీస్ అధికారి దామోదర్ ప్రవీణ్ కు కాల్ చేసి బెదిరించినట్లు సమాచారం. దీంతో సోమవారం మత్స్యకారులంతా కలిసి జగిత్యాలలోని దామోదర్ ను కలిసి సంఘం ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించగా తమ సిబ్బందితో బయటకు గెంటి వేయించారు. దీంతో మత్స్యకారులంతా ఫిషరీస్ ఆఫీస్ నుంచి నేరుగా కలెక్టరేట్ కు చేరుకొని ప్రజావాణికి వెళ్లి దామోదర్ లంచం డిమాండ్ చేశారని ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేస్తే తన వెనుక ఎంతో మంది పెద్దలు ఉన్నారని, మీ అంతా చూస్తానని బెదిరిస్తున్నారని కలెక్టర్ యాస్మిన్ బాషాకు ఫిర్యాదు చేశారు. మత్స్యకారులంతా కలెక్టర్ కు ఫిర్యాదు చేసే సమయంలో మత్స్యశాఖ జిల్లా అధికారి దామోదర్ కూడా అక్కడే ఉండడంతో ప్రవీణ్ నోట్లతో చేసిన దండను అతని మెడలో వేసి నిరసన తెలిపాడు. ఘటన తన దృష్టికి వచ్చిందని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఫిర్యాదుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. ఆపోజిట్ వ్యక్తులు మనకేమన్నారంటే ఆపోజిట్ వ్యక్తులు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఫ్రీ చేసి సొసైటీ సర్దు మణిగిన తర్వాత సెటిల్ చేద్దామని చేసినాం. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే వాళ్ళు స్కిల్ టెస్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళని కూడా అడగండి, కోర్టు ఉత్తర్వుల ప్రకారం పెట్టినాం. నిన్న పెట్టడం జరిగింది, డేట్ తీసుకొని కంటెంప్ట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి పెట్టడం జరిగింది తప్ప అందులో ఎటువంటిది వాళ్ళని ఎందుకు అడుగుతామండి. పెట్టినాము, వెళ్తున్నాము, ప్రతి సంఘాలకు కూడా ఏదన్నా సహకార సంఘాలకు చేస్తున్నాము, విల్ఫుల్ గా చేసేదని చేస్తున్నాం. అంతేగాని వాళ్ళని ఎందుకు అడుగుతామండి డబ్బులు. మరి పైసల దండ ఎందుకు పట్టుకొచ్చారు వాళ్ళు? ఏమి వాళ్ళకు అతి ఆవేశంతో తీసుకొని వస్తున్నారు వాళ్ళు. అతి ఆవేశం ఎందుకు వాళ్ళకు? ఏమన్నా ఉంటే మీరు వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ఆఫీస్ కి వచ్చి క్లియర్ గా మాట్లాడారు కదా, దండ పట్టుకున్నారు. సభ్యులు ఉన్నారు, మీకు ఎంతెంత అడిగినో ప్రశ్నించాలని కూడా చెప్పండి. తమ్ముడు అకౌంట్ మీరు కలెక్టర్ గారికి ఇచ్చి ఇలా తమ్ముడు అకౌంట్ ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ నడుస్తుందో ఆ కలెక్టర్ మేడానికి చెప్పిపించి తమ్ముడు అకౌంట్ తీపియండి. తీపిస్తే ఎన్న అమౌంట్ ఎంత పడ్డదో మీకు ఈజీగా ఏర్పడుతుంది. తమ్ముడు పేరు ఏం పేరు? ఇది తమ్ముడు పేరు శ్రీధర్. తమ్ముడు అకౌంట్ మేడం చెప్పి తీపియండి. ఎంత తీసుకోడో ఒక 2 నెలల నుంచి స్టేట్మెంట్ తీపియండి. మీ జగిత్యాల నుంచి ఎంత అమౌంట్ పడుతుంది మీకు ఈజీగా ఏర్పడుతుంది. ఇంకోటి నేను జిల్లా ప్రెసిడెంట్ అయి ఉంటే ఇది లాగ్ది ఏమంటాడు అంటే ఏసీపీకి పట్టిస్తే నేను మంచిగా చెప్పిన సార్ ఇజ్జతి పోతుంది జగిత్యాల జిల్లాలో ఏసీపీకి పట్టిస్తే ఇది మంచి పద్ధతి కాదు మానుకున్నానంటే ఏమంటాడు అంటే మీ మెట్పల్లి కాచి మీ తలకాయలు లేపుతా అంటాడు. ఇబ్బంది పెడుతుందండి ఇవన్నీ ఒకటి కాదు.
వాళ్ళు అన్ని రావుట్ ఇంతనే ఆలోచన అనిపించడం తప్ప వాళ్ళు ఎవరితో అనిపించుకున్నారు వాయిస్ రికార్డు మేమెందుకు అంటామండి ఒక నిమిషం రావుడు కదా ఇంటర్ కదా వాయిస్ వాయిస్ మా వాయిస్ ఎందుకైతే వాళ్ళు ఎవరితో రిలీజ్ చేస్తా మీ వాయిస్ ఎందుకంట నాకేం అవసరం ఉండే నిర్మల్ నాయత కాదు కదా నిర్మల్ మాది మేమెందుకంటే మీరే రికార్డింగ్ చేయించుకోవచ్చు రికార్డింగ్ సెంటర్ వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటున్నారు మేమెందుకంటే మరి ఎంతమంది న్యాయం చేస్తున్నాం కానీ వాళ్ళకి అన్యాయం అనిపిస్తుంది అంతే సరే ఇప్పుడు మొత్తం రికార్డు పెడతాము నేను తప్పమని ఉంటే మీరు దానికి అచ్చారు బరాబరి తీసుకోకపోతే ఇంకొక వారం రోజుల లోపల జిల్లా గంగాపుత్ర కలిపి పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పి ఈ మీ పత్రిక మీద మేము చెప్తున్నాం ఇలాంటి అవినీతి పనులు ఆఫీస్ లో ఉండద్దు తక్షణమే ఫైల్ అన్ని జప్తి చేసుకుని ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఇక్కడ నిన్న మొన్న ఏది కల్వకోట్ల స్కిల్ టెస్ట్ పెట్టారు నేను చెప్తున్నా స్కిల్ టెస్ట్ పెడితే వీళ్ళు ఏదైతే కల్వకోట బొమ్మలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళకి మేము ఈయన ఇవ్వకపోతే కోర్టుకి ఆర్డర్ తీసుకొచ్చాం కోర్టుకి ఆర్డర్ తీసుకొస్తే కూడా ఎలక్షన్ కోడ్ నుంచి బెటర్లు అయినా మేము ఓపిక పెట్టాం ఎలక్షన్ కోడ్ అయిపోయింది మేము అమెండ్మెంట్ చేయాలని అంటే ఒక ఊరు నుంచి ఒక విలేజ్ డిలే చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది కల్వకోటలోనే 50 రూపాయలు అడుగుతాడు డిలే చేయాలంటే ఒక ఊరిని తర్వాత ఇంకేమంటాడు అంటే బొమ్మలకు టెస్టింగ్ పెట్టాలి ఇలా రెండు ఆర్డర్లు వచ్చింది ఒక ఊరిని డిలే చేయాలి బొమ్మలకు టెస్టింగ్ పెట్టాలి ఫస్ట్ స్కిల్ టెస్ట్ ఏం చేయాలని చెప్పి అది నేను చెయ్యా ఫస్ట్ మీకు స్కిల్ టెస్ట్ పెడితే నాకు 1 లక్ష 2 లక్ష వస్తాయని చెప్పి ఇళ్ళతో పెట్టించుకున్నాను నిన్న మేము కూడా ఒక జిల్లా ఆఫీసర్ అధ్యక్షుడిగా పోయినా పైసలు అడిగిండు చేసిండు మేము మాట్లాడము 1 రూపాయి కూడా ఇవ్వలేదు మేము బరాబర్ ఏసీపీ కొట్టిద్దాం ఆయన కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్నది గతంలో జరిగింది మళ్ళీ అయితే కలెక్టర్ గారు చెడ్డ పేరు వస్తే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మేము సరైన అయిపోయినాం మీరు మీడియా అందరికి చెప్తా ఉన్నాము ఈయన కల్వకోట ఒక బీమా పెద్ద మనుషులు మీరు ఆయనతో మాట్లాడితే క్లియర్ గా చెప్తాడు తీసేయమంటే కూడా ఆయన తీసేయలేడు పైసలు కావాలి ఊరు డిలేట్ చేయాలంటే పైసలు కావాలి మరి అట్లా నువ్వు ఎన్ని సొసైటీ చేసినావు ఎలక్షన్ కోడ్లో 3 గ్రామాలకు టెస్టింగ్ పెట్టిండు నువ్వు ఎట్లా పెట్టినావు అని చెప్పి రికార్డు మేము ఇన్ఫర్మేషన్ కింద పెడితే ఇవాళకి ఇస్తలేడు ఎక్కడ పిలిచి అడుగుంటుంది మీరు క్లియర్ గా తీసుకోండి ఆయన ఏం చేసిండు రికార్డు నువ్వు ఎలక్షన్ కోడ్ ఉన్నా ఎట్లా పెట్టినా మేము అడిగినాం అడిగితే బ్యాక్ డేట్ ఎట్లా పెడతారట నువ్వు ఒక ఆఫీసర్ ఉండి నువ్వు బ్యాక్ డేట్ ఎట్లా పెడతావు నువ్వు ఎలక్షన్ కోడ్ ఎట్లా పెడతావు కంపెడిస్తాకపోతే ఏమన్నారు ఒక ఆఫీసర్ అడిగితే అద్దు ఇస్తే ఢిల్లీ దాకా పోవాలని నౌకరీ పోతుంది ఢిల్లీకి వెళ్ళి బాగా ఇబ్బంది అవుతుంది కొన్ని గంగలు పోయి ఎలక్షన్ అయిపోయాక మాట్లాడరని చెప్పి ఆయన మేము ఊకున్నాం ఇవన్నీ మేము ఊకుంటా మా తప్పిది నువ్వు ఎన్ని పైసలు తీసుకోండి బ్యాంక్ స్టేట్మెంట్ లో చూస్తే ఏర్పడుతుంది మీకు ఈజీగా చెప్తున్నా ఈయన ఇక నేను తమ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి ఈయన ఎంత పెద్ద అవినీతి పరుడు ఏర్పడుతుంది.